నమస్కారం. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. మన హిందూ దేవీ దేవతల ఆలయాలపై ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. మొన్న ముత్యాలమ్మ టెంపుల్, ఈరోజు అయితే ఒక ముస్లిం వ్యక్తి బద్రీనాథ్ అసలు హిందువుల క్షేత్రమే కదా, అది ముస్లిం ధార్మిక స్థలం అంటున్నాడు. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఎస్సీ రిజర్వేషన్ సంరక్షణ సమితి మోహన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఈ దీని గురించి ఏమంటారు సార్? దియోబంద్కు సంబంధించినటువంటి, ఇస్లామిక్ గ్రూప్కి సంబంధించినటువంటి, శక్కి సంబంధించినటువంటి నాయకుడిలా ఉన్నాడు అతను. బద్రుద్దీన్ షా దేవాలయం అంటున్నాడు. ఇవేంటంటే కేవలం మతాల పరంగా ముస్లింలను రెచ్చగొట్టి ఈ యొక్క దేశంలో మత కల్లాహాలు సృష్టించే విధంగా చేయడానికి చేసినటువంటి వ్యాఖ్యలే ఇవి. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఆయన బద్రీనాథ్ షే దేవాలయం కాదు, బద్రుద్దీన్ షా సంబంధించినటువంటిది అని అంటే, నేను ముందుగా అడుగుతున్నాను, ఈ దేవబందికి సంబంధించినటువంటి ఏదైతే తెగ ఉందో, ఈ దేవబందికి సంబంధించినటువంటి తెగ ప్యూర్గా అల్లాను మాత్రమే నమ్ముతారు వీళ్ళు? మధ్యలో ఎటువంటి వేరే వ్యక్తుల్ని నమ్మరు వీళ్ళు? మరి అట్లా వేరే వ్యక్తుల్ని నమ్మనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఈ నాయకుడు, ఈయన ఇది బద్రుద్దీన్ షాకు సంబంధించింది అంటారు కదా. బద్రుద్దీన్ షాకు సంబంధించింది ఏంది? అది దేవాలయమా? అసలు మీరు నమ్ముతారా, దేవబందులు నమ్ముతారా అసలు? దేవాలయాలను కానీ లేకుంటే ఇంకా వేరే వాటిని కానీ మీ మతంలో ఉన్న వాటినైనా సరే వాటిని నమ్ముతారా? నమ్మరాలు. నువ్వే నీ మతంలోనే నీ కోర్ ఫండమెంటల్స్, వీళ్ళది యాక్చువల్గా తాలిబాన్ ఫండమెంటల్స్కి సంబంధించినటువంటి తెగ ఇది. ఏదైతే ఈ దేవబందికి సంబంధించిందో, తాలిబాన్ సంబంధించినటువంటి కంప్లీట్ ట్రెడిషనల్ ఇస్లామిక్ సంబంధించినటువంటి తెగ ఇది. వీళ్ళు అసలు మధ్యలో అల్లా తప్ప మధ్యలో ఎవరు లేననే కాన్సెప్ట్ నమ్ముతారు. అట్లా నమ్మే వ్యక్తి మరి ఈ మధ్యలో దేవాలయం అనే కాన్సెప్ట్ ఎట్లా నమ్ముతున్నావు? అది బద్రీనాథ్దా బద్రుద్దీన్ షాదా పక్కన పెట్టు, నువ్వు దేవాలయమైన కాన్సెప్ట్ నమ్ముతున్నావు ఫస్ట్ అది చెప్పు. నువ్వు నమ్ముతున్నావు అంటే అప్పుడు దాని మీద మాట్లాడదాం. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడడం చాలా సులువు అండి. ఇప్పుడు మక్కా మదీనా ఉంది, ముస్లింలకు చాలా సెంటిమెంట్ అది. చాలా మంది అంటుంటారు మక్కా కూడా మక్కేశ్వర స్వామి ఒకప్పుడు ఉండేది. కౌరవులు ఇక్కడ నుంచి మన కురుక్షేత్ర యుద్ధంలో ఓడిపోయిన తర్వాత కౌరవులు అక్కడికి వెళ్ళిపోయి వలస వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో మక్కేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకొని పూజించారు. తర్వాత ఈ కురువంశీకులు, కౌరవులు కురువంశీకులు వీళ్ళందరూ కూడా రాను 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 కురువంశీకులు అనేది పోయి కురేషీలుగా మారి, కురేషీల ద్వారానే అక్కడ ఉన్నటువంటి వివిధ అరబిక్ తెగలకు ఒక పెద్దలుగా వాళ్ళు కురేషీలు ఉండేది అనేది కూడా చరిత్ర చెప్తున్నటువంటి విషయాలు. ఆ కురేషీ తెగ నుంచి వచ్చినటువంటి మన వ్యక్తే ప్రాఫిట్ మొహమ్మద్ గారు. మరి అట్లంటే మరి వీరు ఆ విషయాన్ని ఒప్పుకుంటారా? ఇప్పుడు అది హిందువులు వచ్చేసి ఒకవేళ లేదా మక్కేశ్వరం మాది, దాంట్లో శివలింగ ఆకారం ఉందా, ఏ ఆకారం ఉంది, లేకుంటే అది పక్కన పెడదాం, ఇట్స్ నాట్ ఎ కాంట్రవర్సీ. దాన్ని లెట్ అస్ నాట్ మేక్ దట్ యాజ్ ఎ కాంట్రవర్సీ. ఒకవేళ హిందువులు ఆట వాయిస్ తీసుకుంటే వీళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఎవరిది వాళ్లకు చరిత్రలో ఏం జరిగింది అనేది కొంచెం పక్కన పెట్టండి. ఈరోజు అది మక్కేశ్వర స్వామియా మక్కానా అనే కాంట్రవర్సీ వద్దు. ఈరోజు అక్కడ ఏ దేశం ఉంది వాళ్ళు దాన్ని మొక్కుతున్నారు. ఆ కాన్సెప్ట్లో ఇప్పుడు పోయి హిందువులు పోయి దాన్ని అంటే కనుక ఎంత తప్పో. ఇతను వచ్చేసి బద్రీనాథ్ దేవాలయం బద్రుద్దీన్ షా అంటే అప్పుడు మరి అంత దూరం వదిలేసేయండి. బద్రీనాథ్ దేవాలయం బద్రుద్దీన్ షా పక్కన పెట్టండి, ఇలా ముత్తాత పేరు ఏందో చెప్పమని చెప్పండి. హిందూ పేరు వెళ్తుందా ముస్లిం పేరు వెళ్తుందో చూద్దాం మరి. కాబట్టి వీళ్ళంతా బలవంతంగా మతం మార్పిడి చేసి, ఇస్లాంలో కూడా చాలా తెగలు ఉన్నాయి. సున్నీలలో ఉన్నటువంటి బరేల్వీ మరియు దేవబందికి సంబంధించిన బరేల్వీలు ఏంటంటే సాఫ్ట్ మార్గంలో సుఫీజం స్టైల్లో వెళ్తారు. వీళ్ళు హింసను నమ్ముతారు, తాలిబాన్ స్టైల్ ఉంటుంది. ఫండమెంటల్స్ అంటే కోర్ ఫండమెంటల్స్ ఉంటాయి వీళ్ళు మొత్తం పూర్తి కూడా, అంటే మన ఆర్థడాక్స్ ఇస్లామిజం అంటే కరుడు కట్టినటువంటి వాదం అనమాట వీళ్ళందరిది కూడా. కాబట్టి ఇలాంటి రెచ్చగొట్టేటటువంటి మత వ్యాఖ్యలు అనే వాటిల్లో నమ్మడం సరికాదు మిత్రులారా. ఈరోజు ముస్లిం సోదరులు కూడా ఆలోచించాలి, ఇలాంటి వ్యాఖ్యల వల్లనే తప్పుదోవ బట్టి ఈరోజు మన సమాజంలో ఉన్నటువంటి మంచి ఏదైతే ఈ భారతదేశ రాజ్యాంగం ద్వారా నిర్మాణమైనటువంటి ఒక మంచి సెక్యులరిజం అనేది ఉందో, దాన్ని తొండ ముదిరితే ఊసరవీళ్ళు అయినట్టు ఈరోజు కొంతమంది సెక్యులరిజం పేరుతోటి మూర్ఖులైతున్నారు. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు కూడా హిందువులు కూడా ఆలోచించుకోవాలి. మనం కూడా చాలా విషయాలలో మన వాళ్ళని దూరం పెట్టుకొని మనం బలహీనపడుతున్నాము. ఈరోజు ఒక దళిత నాయకునిగా చెప్తున్నాను, ఈరోజు హిందువులంతా ఏకం కావాలి, ఏకమై బలోపేతం కావాలంటే ముందు ఈ మన మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యాలు పక్కన పడేసి
ఇప్పుడు 20 ఏకమైతమో ఇట్లా ఉంటా వాళ్ళ నోర్లు బంద్ అయిపోతే నోర్లు కాదు కనీసం చూడడానికి కూడా ధైర్యం చేయరు. అన్న మీరు అడ్వకేట్ కదా, లైక్ ఈ హిందూ ఆలయాల చుట్టూ హిందూకు సంబంధించిన వాళ్ళే ఉండాలి అనే సంబంధించిన ఒక జియో ఉందని విన్నాను. అవును, వాస్తవానికి ఎక్కడైతే ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం కానీ లేదా జనరల్గా హిందూ దేవాలయాలకు సంబంధించిన ఉంటుంది కానీ దాని చుట్టూ ఉండేటటువంటి ఏవైతే షాపులు కానీ కొన్ని టెండర్స్ ఏవైతే పాడతారో ఇవన్నీ కానీ ఇవి కేవలం హిందువులకు మాత్రమే ఇవ్వడానికి ఉంది, ఇతర మతస్థులకు ఇవ్వడానికి లేదు. కాబట్టి చాలా చోట్ల ఇప్పటికి కూడా శ్రీశైలంలో కూడా చాలా ఒక ఇష్యూ జరిగింది మధ్యలో, శ్రీశైలంలో కానీ ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ఒకప్పుడు నైజాం సీడెడ్ ప్రాంతాలు కదా, ఇవన్నీ నైజాం ప్రాంతాలు కదా ఇవన్నీ కూడా ఏది దత్తత గ్రామాలు అనే దత్తత జిల్లాలు అనేటువంటి ఇవన్నీ రాయలసీమ కడప కర్నూలు అనంతపూర్ చిత్తూరు ఇవన్నీ కూడా నైజాం పరిధిలో ఉండవు కాబట్టి అక్కడ కూడా కొంత ముస్లిం రూల్ అనేది ఎక్కువ ఉండడం కారణం చేత శ్రీశైలము మరియు ఆ క్షేత్రాలు అక్కడ ఉన్నటువంటి క్షేత్రాలు ఆలంపూర్ క్షేత్రాల్లో చుట్టూ ముస్లిమ్స్ ఎక్కువ ప్రభావం ఉంటుంది. వాస్తవానికి ఎండోమెంట్స్లో ఉన్నటువంటి రూల్ ప్రకారం ఏమవుతుందో ఒక ప్రధాన దేవాలయం కానీ ఏదైనా దాని చుట్టూ ఉన్న టెండర్ షాప్స్ అవి కూడా ఇతర మతస్థులు ఇవ్వడానికి లేదు, క్లియర్ గా జియో ఉంది, ఆ జియో నంబర్ కూడా రిఫరెన్స్ చూస్తే మనకు దొరికిపోతుంది. సో అట్లాంటి జియో ఉంది కనుక సంఘాలు బద్రీనాథ్ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ చుట్టూ బద్రీనాథ్ చుట్టూ ఏవైతే షాపులు ఉన్నాయో అవి హిందువులటే ఉండాలి అన్న దానికి ఈ వీడియో వైరల్ అవుతుందన్నా. సో తప్పులేదండి, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు కొన్ని అంటే దేనికైనా ఆపోజిట్ వాళ్ళది వాళ్ళు కంపేర్ చేసుకుంటేనే తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా ఇస్లామిక్ క్షేత్రం ఉందనుకోండి, ముస్లిం క్షేత్రం ఉంది ఏదైనా పెద్దది, మన జామియా మసీదు లేకుంటే ఏదైనా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద మసీదులు కానీ ఏమైనా ఉంటే అక్కడ పోయి ఒక హిందువులు పోయి మేము వ్యాపారాలు చేస్తామంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఇప్పుడు ఏదైనా పెద్ద మసీదు ఉంది అనుకోండి, దాని చుట్టూ ఒకవేళ షాపులు ఉన్నాయి, మాకు ఇవ్వమని చెప్పండి, ఇస్తారా? చూపించండి, ఒక మసీద్ చుట్టూ ఉన్న షాప్లో ఒక హిందూ షాప్ చూపించండి. ఇదే హైదరాబాద్ గడ్డలో మాట్లాడుతున్నాను నేను, ఇదే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక 100 మసీదులు తీసుకోండి, ఆవరేజ్గా 100 గుళ్ళు తీసుకోండి, ఈ మసీద్ చుట్టున్నటువంటి షాపులలో హిందువులకు ఎవరికైనా ఇస్తారా? ఇవ్వరు. ఇవ్వనప్పుడు ఇప్పుడు మీ దాంట్లో మీకు అది హక్కు, మీ హక్కు తప్పులేదు, మరి మాకు కూడా హక్కులు ఉంటాయి కదా. ఖచ్చితంగా ఉంటాయి, మరి మా హక్కు మేము మాట్లాడతాము, తప్పేముంది? గవర్నమెంట్ ఒప్పుకున్నటువంటి జియో ఉందని చెప్తున్నాం కదా, ఇంకేముంది ఇక. దాన్ని కేవలం వీళ్ళ ఇస్లాంలో కూడా ఉన్నటువంటి వివిధ తెగలు కాబట్టి వీళ్ళ వాయిస్ చూపించుకోవడానికి ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడమే తప్ప ఇందులో ఎటువంటి అర్థం లేదు. ఇట్లా ఉంటే నోరు మూపియాలి, ఖచ్చితంగా యూపీ ప్రభుత్వం గట్టి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. విన్నారు కదా, సో ఈ బయట జరిగే ఇట్లాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యలకు ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నమ్మి ఇబ్బంది పాలు కాకుండా ఉండడానికి అన్న చేత మనం దీని గురించి మాట్లాడించాం. ఇట్లాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై హింద్. రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయింది అండ్ ఇంకో స్ట్రైక్ కూడా పడ్డదన్న విషయం మీకు తెలిసిందే, అందుకోసం అని చెప్పేసి మనం రిఫ్లెక్షన్ న్యూస్ క్రియేట్ చేసాం. అట్ ద సేమ్ టైం రిఫ్లెక్షన్ ప్రో అని ఈ రెండు ఛానల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. రిఫ్లెక్షన్ న్యూస్లో ఆల్రెడీ రెగ్యులర్గా కంటెంట్ వస్తుంది అండ్ రిఫ్లెక్షన్ ప్రోలో త్వరలో మీరు ఊహించినంత కంటెంట్ వస్తుంది. సో ఈ రెండు ఛానల్స్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోరు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చేయబోయే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. అట్ ద సేమ్ టైం మానిటైజేషన్ లేదు కాబట్టి ఆర్థికంగా కూడా మీ సహకారం నాకు చాలా అవసరం. మీరు పంపే రూపాయి కూడా నాకు చాలా పెద్దది. శత్రుముఖల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి.